గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ సరళ, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఏలూరు. టుడేస్ టాపిక్ ఈస్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్. నౌ కమింగ్ టు ద టాపిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదమ్మా, హౌ టు క్రియేట్ ఏ థ్రెడ్. థ్రెడ్ క్రియేట్ చేసినప్పుడు థ్రెడ్ క్రియేట్ అవుతుంది, అంటే క్రియేట్ అయింది అంటే న్యూ బోర్న్ స్టేట్లోకి వెళ్తుంది, తర్వాత రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది, రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది, డెడ్ స్టేట్ ఉంటుంది, బ్లాకింగ్ స్టేట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో దాన్ని ఏమంటాము అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్ అంటాం. సో ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్లో న్యూ బోర్న్ స్టేట్ అనేది ఎలా ఉంటుంది, రన్నబుల్ స్టేట్ అనేది ఎలా ఉంటుంది, రన్నింగ్ స్టేట్లో ఏం జరుగుతుంది, బ్లాక్ స్టేట్ అనేది ఏం జరుగుతుంది, డెడ్ స్టేట్ అనేది ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఎ థ్రెడ్ దే ఆర్ మెనీ స్టేజెస్ ఇట్ కెన్ ఎంటర్. సో ఫస్ట్ స్టేజ్ ఈస్ న్యూ బోర్న్ స్టేజ్. చూడమ్మా, ఒక థ్రెడ్ యొక్క లైఫ్ అంటే ఒక థ్రెడ్ని మనం క్రియేట్ చేయగానే ఫస్ట్ అది ఏం చేస్తుందంటే న్యూ బోర్న్ స్టేట్ అంటే బోర్న్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాము అంటే న్యూ బోర్న్ స్టేట్. అంటే థ్రెడ్ అనేది క్రియేట్ అయ్యింది అంటే ఆ క్రియేట్ అయినప్పుడు జరిగే స్టేజ్ని ఏమంటాము అంటే న్యూ బోర్న్ స్టేట్ అంటాం. న్యూ బోర్న్ స్టేట్ నుంచి అది ఏ ఏ స్టేట్స్కి వెళ్తుంది అంటే ఆ క్రియేట్ అయిన స్టేట్ మనం కనుక స్టార్ట్ మెథడ్ యూస్ చేసి రన్ మెథడ్ని ఇన్వోక్ చేస్తే కనుక థ్రెడ్ అనేది ఏమవుతుంది అంటే రన్నింగ్ స్టేట్లోకి కానీ రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. చూడమ్మా, న్యూ బోర్న్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే స్టార్ట్ అయ్యి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది, ఆ రన్నబుల్ స్టేట్ ఈ ప్రాసెస్లోకి వస్తుంది అచ్చ. లేదా క్రియేట్ అయిన థ్రెడ్ అంటే న్యూ బోర్న్ అయిన థ్రెడ్ ప్రతిదీ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమన్నా కొన్ని స్టాప్ అయిపోయి కూడా ఉంటాయి. అంటే స్టాప్ ద్వారా ఏమవుతుంది అంటే డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, బోర్న్ న్యూ బోర్న్ స్టేట్లో ఉన్న థ్రెడ్ ఇదర్ రన్నింగ్ స్టేట్లో కన్నా వెళ్ళొచ్చు లేదా డెడ్ స్టేట్ కన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాం. సో ఒకవేళ ఇప్పుడు డెడ్ స్టేట్కి వెళ్ళకపోతే ఓకే, అదేమైపోయినట్టు అంటే స్టాప్ అయిపోయినట్టు ఆ థ్రెడ్. అలా కాకుండా రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళిందంటే రన్నింగ్ స్టేట్లోకి వెళ్తే ఆ థ్రెడ్ ఏమైనట్టు అంటే యాక్టివ్ థ్రెడ్, ఆ థ్రెడ్ని ఏమంటాము అంటే యాక్టివ్ థ్రెడ్ అంటాం. ఈ యాక్టివ్ థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే రన్నింగ్ నుంచి రన్నబుల్కి, రన్నబుల్ నుంచి రన్నింగ్కి, అంటే దాని టైం వచ్చినప్పుడు అది రన్ అవుతూ దానికి టైం లేనప్పుడు అది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాం అంటే రన్నింగ్ రన్నబుల్ టైం అంటాం. ఈ రన్నింగ్ రన్నబుల్ టైంలో మనం ఏం చెయ్యొచ్చు అంటే థ్రెడ్ని రన్ జరుగుతూ ఉన్న థ్రెడ్ని బ్లాక్ చేయొచ్చు బై యూజింగ్ సస్పెండ్, స్లీప్ అండ్ వెయిట్ మెథడ్స్. ఈ వీటిని యూజ్ చేసి నేను ఏం చెయ్యొచ్చు అంటే ఒక రన్నింగ్ అవుతున్న థ్రెడ్ని బ్లాక్ చేయొచ్చు. ఆ చేస్తే యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే సస్పెండ్, స్లీప్, వెయిట్ అనమాట. సో ఈ సస్పెండ్ చేసిన దాన్ని మళ్ళీ నేను వర్కింగ్లోకి తీసుకురావాలి అంటే బై యూజింగ్ రెజ్యూమ్ మెథడ్ యూజ్ చేసి నేను మళ్ళీ రన్నింగ్లోకి తీసుకురాగలుగుతాను. అలాగే వెయిట్ మెథడ్ని నేను బ్లాక్ చేస్తాను బై యూజింగ్ వెయిట్ ద్వారా బ్లాక్ చేస్తాను కదా, ఆ థ్రెడ్ని మళ్ళీ వర్కింగ్లోకి తీసుకురావాలి అంటే నోటిఫై మెథడ్ని యూజ్ చేసి తీసుకొస్తాను. ఇంకోటి స్లీప్, స్లీప్ అనేది ఎలా ఉంటుంది అంటే మెథడ్, దానికి ఒక టైం స్లాట్ అనేది అలాట్ చేస్తాం. ఆ టైం స్లాట్ కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అంటే రన్నింగ్ స్టేట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో బ్లాక్ అయిన థ్రెడ్ మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. కావాలి అంటే నువ్వేం చేయొచ్చు అంటే స్టాప్ మెథడ్ యూస్ చేసి డెడ్ కూడా చెయ్యొచ్చు అని చెప్పి చెప్తాడు. ఓకేనా, ఈ రన్నింగ్ రన్నబుల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఆ థ్రెడ్ అనేది ఏమవుతుంది అంటే డెడ్ స్టేట్. అంటే ఒక థ్రెడ్ బోర్న్ అయింది అంటే న్యూ బోర్న్ స్టేట్ నుంచి డైరెక్ట్గా డెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు, లేదా రన్నింగ్ అయిన కంప్లీట్ చేసుకుని డెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు, లేదా బ్లాక్ అయ్యి డెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు. ఓకేనా, సో థ్రెడ్ అనేది లైఫ్ టైంలో క్రియేట్ అయినాక కంపల్సరీ డెడ్డింగ్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తాం. సో ఫస్ట్ ఇప్పుడు న్యూ బోర్న్ స్టేట్ గురించి చూద్దాం. So, when we create a thread object, the thread is born and is said to be in newborn state. నేను మీకు చెప్పాను, ఏదైనా థ్రెడ్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే బోర్న్ అయినట్టు, ఆ థ్రెడ్ ఏమైనట్టు బోర్న్ అయినట్టు, అంతేగాని అది రన్నింగ్లోకి వెళ్ళినట్టు కాదు అని చెప్పాను. అదే చెప్తాడు, న్యూ బోర్న్ స్టేట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక థ్రెడ్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ థ్రెడ్ ఏమవుతుంది అంటే బోర్న్ స్టేట్లోకి వస్తుంది అని చెప్పి చెప్తాడు. ద థ్రెడ్ ఈజ్ నాట్ ఎట్ షెడ్యూల్ ఫర్ రన్నింగ్. అది ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే న్యూ బోర్న్ స్టేట్లో ఉన్నట్టు తప్ప రన్నింగ్లో ఉన్నట్టు కాదు. అట్ దిస్ స్టేజ్ వీ కెన్ డూ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ రన్నింగ్ ఎప్పుడైతే న్యూ బోర్న్ స్టేట్లోకి థ్రెడ్ ఉంటుందో మనం టూ వేసే చేయ
ఒక టూ వేస్ ఉంటాయి, ఆ టూ వేస్ లో ఏదో ఒకటి మాత్రమే చేయగలుగుతాం అని చెప్తారు. టూ స్టేట్, ఒకటి ఏంటి అంటే షెడ్యూలింగ్ ఇట్ ఫర్ రన్నింగ్ యూజింగ్ స్టార్ట్ మెథడ్, స్టార్ట్ మెథడ్ యూజ్ చేసి దాన్ని రన్నింగ్ స్టేట్ లోకి పంపించడం. ఇంకోటి స్టాప్ మెథడ్ యూజ్ చేసి ఆ థ్రెడ్ ని కిల్ చేయటం, కిల్ ఇట్ యూజింగ్ స్టాప్ మెథడ్. అర్థమైందికమ్మా? ఒక థ్రెడ్ బోర్న్ అయ్యింది అంటే ఎప్పుడు బోర్న్ అవుతుంది? ఆ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంటే ఆటోమేటిక్ గా థ్రెడ్ ఏమవుతుంది అంటే బోర్న్ అవుతుంది. ఆ బోర్న్ అయిన థ్రెడ్ ని స్టార్ట్ యూజ్ చేసి రన్నబుల్ స్టేట్లోకి పంపించవచ్చు, లేదా స్టాప్ మెథడ్ యూజ్ చేసి డెడ్ స్టేట్లోకి పంపించవచ్చు. ఇది మనం న్యూ బోర్న్ స్టేట్లో మనం చేయగలిగిన ఒక ప్రోగ్రామర్ న్యూ బోర్న్ థ్రెడ్ని ఏం చేయొచ్చు అంటే టూ వేస్లో ఏదో ఒక స్టేజ్ని యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే బై యూజింగ్ స్టార్ట్ మెథడ్ యూజ్ చేసి రన్నబుల్ స్టేట్లోకి పంపించవచ్చు, లేదా స్టాప్ మెథడ్ యూజ్ చేసి డెడ్ స్టేట్లోకి పంపించవచ్చు. క్లియర్? ఇట్ ఇఫ్ షెడ్యూల్డ్, మనం కనుక స్టార్ట్ మెథడ్ యూస్ చేస్తే కనుక, అది షెడ్యూల్ చేస్తే కనుక ఇట్ మూవ్స్ టు ద రన్నబుల్ స్టేట్. ఏమవుతుంది అంటే న్యూ బోర్న్ స్టేట్ అన్నది ఎక్కడికి వెళ్తుంది అంటే రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా? సో రన్నబుల్ స్టేట్లో ఎలా థ్రెడ్ ఉంటుందో ఇప్పుడు రన్నబుల్ స్టేట్ గురించి చూద్దాం. సో రన్నబుల్ స్టేట్, ద రన్నబుల్ స్టేట్ మీన్స్ దట్ ద థ్రెడ్ ఈస్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ ప్రాసెసర్. రన్నబుల్ స్టేట్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఎ రన్నింగ్ స్టేట్. రన్నబుల్ అనేది ఏమి రన్నింగ్ స్టేట్ కాదు. రన్నబుల్ స్టేట్లోకి వచ్చింది అంటే థ్రెడ్ అనేది రెడీగా ఉంది. ఎందుకు? రన్నింగ్ చేయటం, దట్ మీన్స్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి రెడీగా ఉంది అనే అర్థం తప్ప ఇట్స్ నాట్ ఇన్ రన్నింగ్ స్టేట్. రన్నబుల్ స్టేట్లో ఉంది అంటే అదేంటి అంటే ఎగ్జిక్యూట్ చేయటానికి రెడీగా ఉన్నట్టు, అది వెయిట్ చేస్తుంది, దాని టర్న్ రావడం కోసం అది వెయిట్ చేస్తుంది. చూడండి, ద రన్నబుల్ స్టేట్ మీన్స్ దట్ ద థ్రెడ్ ఈస్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ప్రాసెసర్. ఇఫ్ ఆల్ ద థ్రెడ్స్ హ్యావింగ్ ఈక్వల్ ప్రయారిటీ దెన్ దే ఆర్ గివింగ్ టైమ్ స్లాట్ ఫర్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేనర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ త్రీ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి. త్రీ థ్రెడ్స్ ఏం చేస్తున్నాయి? రన్నబుల్ స్టేజ్ లోకి వచ్చేసినాయి అంటే స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయినాయి అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? స్టార్ట్ మెథడ్ యూజ్ చేశాను అంటే ఆటోమేటిక్ గా ఏమైనట్టు? ఇట్ కమ్స్ టు రన్నబుల్ స్టేట్. సో రన్నబుల్ స్టేట్ నుంచి ఎగ్జిక్యూట్ అవటాక అంటే రన్నింగ్ అవ్వటానికి రెడీగా ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవటానికి. సో ఈ మూడిట్లో ఎవరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతారు అంటే ఏదైతే ఫస్ట్ మూడు యాస్టీస్ కరెక్ట్గా ఒకేసారి అయితే కనుక మూడిట్లో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఫస్ట్ సర్వ్. ఇది దీన్నే ఏమంటారు అంటే రౌండ్ రాబిన్ ఫ్యాషన్ అంటారమ్మా. రౌండ్ రాబిన్ టెక్నిక్ యూస్ చేసి ఎవరైతే ఫస్ట్ కమ్ వచ్చారో వాళ్ళకి ఫస్ట్ సర్వ్ మేనర్ కింద. ఇప్పుడు ఈ థ్రెడ్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రన్నింగ్ అవుతుంది, నెక్స్ట్ ఈ థ్రెడ్, నెక్స్ట్ ఈ థ్రెడ్. ఓకేనా? ఒకవేళ నాకు ఈ మూడు లైన్లో ఉన్నాయి కానీ దీని కాకుండా వేరే థ్రెడ్ని నేను కనుక అంటే సెకండ్ ఉన్నదాన్ని రన్నింగ్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈల్డ్ మెథడ్ యూజ్ చేసి దీని ప్రయారిటీ మార్చొచ్చు, అంటే దీని టైం స్లాట్ని మార్చొచ్చు. ఎగ్జాంపుల్, నేను గుడికి వెళ్ళాను, గుడిలో నేను లైన్లో ఉన్నాను, నేను దర్శనం చేసుకోవాలి, ఈ లోపు ఏ మినిస్టర్ వచ్చాను అనుకో, అప్పుడు నన్ను నాపి ఆ మినిస్టర్ని పంపిస్తారు కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ థ్రెడ్ ఇక్కడ రన్నింగ్లోకి వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రన్నింగ్, ఇప్పుడు ఈ థ్రెడ్ ఇలా వచ్చి రన్నింగ్ అవుతుంది, ఈ రన్ అవ్వదు, ఇది అవ్వద్దు, ఇది అవ్వాలనుకున్నాను అనుకో, దీన్ని ఏం చేస్తాను? బై యూజింగ్ ఈల్డ్ మెథడ్ ద్వారా నేను ఏం చేస్తాను అంటే వెయిటింగ్ స్టేజ్లో పంపిస్తాను. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది అవ్వాల్సింది, ఇలా వచ్చింది అవటాకి, బట్ దీన్ని ఏం చేస్తాను? ఈల్డ్ మెథడ్ యూజ్ చేసి ఇటు పంపించాను. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ ఎ థ్రెడ్ టు రిలింగ్విష్ కంట్రోల్ టు అనదర్ థ్రెడ్ టు ఈక్వల్ ప్రయారిటీ బిఫోర్ ఇట్ టర్న్స్ కమ్, వీ కెన్ డూ సో బై యూజింగ్ ద ఈల్డ్ మెథడ్. అర్థమైందమ్మా? లైన్లో ఉన్నాయి మొత్తం అన్నిటికీ ఒకే ప్రయారిటీ, బట్ ఆ ప్రయారిటీ ప్రకారం ఉన్న వాటిని బట్ ఇది అవ్వకూడదు, ఎవరు అవ్వాలనుకుంటున్నాను, ఇది రన్ అవ్వాలనుకుంటున్నాను, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను? ఈ మెథడ్కి రాగానే ఏం చేస్తాను? ఈల్డ్ అంటారు. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నుంచి ఉంటుంది, అదేం ఆగిపోదు. ఇక్కడ ఆల్రెడీ ఈ థ్రెడ్ రన్ అవ్వాలి, ఇది వచ్చింది రన్ అవటానికి, బట్ దీన్ని ఏం చేద్దాం అనుకున్నాను నేను? ఆపుదాం అనుకున్నా, దాన్ని ఫస్ట్ రన్ అంటే ఆపడం అంటే ఫుల్గా ఆపేద్దాం అనుకోవట్లేదు, దీనికి ఇవ్వాల్సిన ప్లేస్ దీనికి ఇవ్వాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాను? దీన్ని ఈల్డ్ మెథడ్ యూస్ చేస్తాను. ఎప్పుడైతే ఈల్డ్ మెథడ్ యూస్ చేస్తానో ఇది రన్నింగ్కి రాగానే ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మళ్ళీ రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళి ఉంచుంటుంది. అంటే ఇది రన్నబుల్లోకి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ రన్నింగ్ అవ్వాల్సింది ఇదే కదా, అంటే దీని ప్లేస్లో ఇది అయిపోతుందా లేదా? అర్థమైందా? అంటే దేనికైతే అంటే మొత్తం అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈక్వాలిటీ ప్రయారిటీ ఉన్నప్పుడు మనం ఏం ఫాలో అవుతామని చెప్పాను? ఎవరు లైన్లో ఫస్ట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ సర్వ్ చేస్తామని చెప్పాను. కానీ ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ లైన్లో ఉంది కానీ నేను సెకండ్ థ్రెడ్కి ఏం చేయాలనుకున్నాను? రన్నింగ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ థ్రెడ్ని ఈల్డ్ మెథడ్ని యూస్ చేసి
రన్నింగ్ లోకి రన్నబుల్ లోకి పంపించి సెకండ్ థ్రెడ్ ఏం చేస్తానంటే రన్నింగ్ చేస్తాను, అంటే ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. దిస్ ఈజ్ రన్నబుల్ స్టేట్. రన్నబుల్ స్టేట్ అంటే రన్నింగ్ అవ్వటానికి రెడీగా లైన్లో నుంచుని వెయిట్ చేస్తా, ప్రాసెసర్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండే దాన్ని ఏమంటారు అంటే రన్నబుల్ స్టేట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ రన్నింగ్ స్టేట్. రన్నింగ్ స్టేట్ అంటే ఏంటి? ప్రాసెసింగ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉన్న టైంని ఏమంటావు అంటే రన్నింగ్ స్టేట్. రన్నింగ్ మీన్స్ దట్ ద ప్రాసెసర్ హ్యాస్ గివెన్ ఇట్స్ టైమ్ టు ద థ్రెడ్ ఫిట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఎందుకు అంటే ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే రన్నింగ్ లో ఏం చేస్తుంది అంటే ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే గివ్ దానికి టైమ్, పర్టికులర్ థ్రెడ్ కి టైం ఇస్తుంది ఇప్పుడు నువ్వు రన్నింగ్ అవ్వాలి అని. సో ఆ రన్నింగ్ అవుతుంది అంటే అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టైంని ఏమంటాము అంటే రన్నింగ్ స్టేట్ అంటారు. ఒక్కసారి చెప్తున్నాను, మళ్ళీ చూడమ్మా. రన్నింగ్ మీన్స్ దట్ ద ప్రాసెసర్ హ్యాస్ గివెన్ ఇట్స్ టైమ్ టు ద థ్రెడ్ ఫర్ ఇట్ ఎగ్జిక్యూషన్. అది ఎగ్జిక్యూట్ అవటం కోసం ఇచ్చే టైంని ఏమంటాము అంటే ఆ టైంని ఏమంటాము అంటే ఆ థ్రెడ్ యొక్క రన్నింగ్ టైం అంటాం. ఏ రన్నింగ్ థ్రెడ్ మే రిలింగ్విష్ ఇట్స్ కంట్రోల్ ఇన్ ద ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా? సో ఈ ఇందాకేంటి, రన్నబుల్ స్టేట్లో ఉన్నప్పుడు అది కాదు నెక్స్ట్ది రన్ అవ్వాలి అనుకుంటే ఈల్డ్ మెథడ్ ద్వారా నేను మళ్ళీ దాన్ని బ్యాక్ రన్నబుల్ స్టేట్లోకి పంపిస్తాను. బట్ ఇప్పుడు రన్నింగ్ అంటే ఏం చెప్పాను, ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంది, దానికి టైం స్లాట్ ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పే టైం ఇచ్చేసింది అనమాట. కానీ ఆ టైంని కూడా నేను ఎవరికి, వేరే వాళ్ళకి ప్రొవైడ్ చెయ్యాలి అనుకుంటే కనుక నేను ఏం చెయ్యొచ్చు అంటే నాకు 3 మెథడ్స్ని యూస్ చేసి అలా రన్నింగ్ అవుతున్న థ్రెడ్ని బ్లాక్ చెయ్యొచ్చు అని చెప్పి చెప్తాడు. దాన్నే బ్లాకింగ్ అని చెప్పి చెప్తా. సో అదేంటి అంటే 3 వేస్లో చేస్తాము. 1 వే ఏంటి అంటే బై యూజింగ్ సస్పెండ్ మెథడ్. సస్పెండ్ మెథడ్ని యూజ్ చేసి రన్నింగ్ అవుతున్న థ్రెడ్ని రన్నబుల్ స్టేట్లోకి పంపించటం అని చెప్పి చెప్తాడు. ఓకేనా? సస్పెండ్ మెథడ్ని యూజ్ చేసి ఏం చేస్తామంటావా, రన్నింగ్లో ఉన్న థ్రెడ్ని రన్నబుల్లోకి పంపించడాన్ని ఏమంటాము అంటే సస్పెండ్ మెథడ్. అంటే ఇట్ హ్యా చూడండి, ఇట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ యూజింగ్ సస్పెండ్ మెథడ్. సో అది రన్నింగ్ అవుతూ ఉన్నదాన్ని, రన్ జరుగుతున్నదాన్ని ఆపేసి వెనక్కి వెళ్ళిపోమంటాం అనమాట. సో దాన్ని ఏమంటాము అంటే సస్పెండ్ అంటాము. ఆ సస్పెండ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రన్నింగ్ అవుతున్న థ్రెడ్ని రన్నబుల్ స్టేట్లోకి పంపించడం, అంటే వెయిటింగ్ స్టేజ్లోకి పంపించడం. ఈ సస్పెండ్ థ్రెడ్ కెన్ బి రివైవ్డ్ బై యూజింగ్ ద రెజ్యూమ్ మెథడ్. మళ్ళీ ఆ థ్రెడ్ నేను ఎప్పుడైతే సస్పెండ్ మెథడ్ యూజ్ చేసి పంపించేశానో అది మళ్ళీ లైన్లో నుంచి ఏమి లైన్లో దాని టైం వచ్చినప్పుడు అది వర్క్ అయిపోదు. మళ్ళీ అది వర్కింగ్లోకి రావాలి అంటే నేను ఆ థ్రెడ్కి రెజ్యూమ్ మెథడ్ అనేది యూజ్ చేస్తేనే అది ఎప్పుడు అది ఏం చేస్తుందంటే వర్కింగ్లోకి వస్తుంది. అర్థమైంది కదమ్మా? రన్నింగ్ అంటే ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉన్న థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ ఆపేసి వెయిటింగ్ స్టేజ్లోకి పంపించాలి, అంటే రన్నబుల్ స్టేజ్లోకి పంపించాలి అనుకుంటే నేను యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే సస్పెండ్. సస్పెండ్ అనగానే అది ఏమవుతుంది అంటే రన్ అయ్యేదల్లా ఆగిపోయి వెయిటింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ వెయిట్ అంటే రన్నబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళిన దాన్ని మళ్ళీ నేను వర్కింగ్లోకి తీసుకురావాలి అంటే రెజ్యూమ్ మెథడ్ యూజ్ చేసే తీసుకురాగలను. సో అలా రన్నింగ్ స్టేట్లో నేను వెయిటింగ్ రన్నబుల్ స్టేట్లోకి పంపించడానికి నాకు 3 వేస్ ఉన్నాయి. ఒకటి సస్పెండ్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ స్లీప్ మెథడ్. స్లీప్ మెథడ్ అనేది ఏంటి అంటే దీనికి ఒక టైం స్లాట్ అనేది అలాట్ అవుతుంది. ఆ టైం స్లాట్ ఇవ్వగానే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఏం చేస్తుందంటే రన్నింగ్ లోంచి బయటకు వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ, సస్పెండ్ అయిపోయి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాని టైం కంప్లీట్ అవుతుందో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ వర్కింగ్ లోకి వస్తుంది అని చెప్పి చెప్తాడు. చూడండి, ఇట్ హ్యాస్ బీన్ మేడ్ టు స్లీప్. వీ కెన్ పుట్ ఏ థ్రెడ్ టు స్లీప్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైం పీరియడ్ యూజింగ్ ద మెథడ్ స్లీప్ వేర్ టైమ్ ఈజ్ ఇన్ మిల్లీ సెకండ్స్. This means that the thread is out of the quarry during this period. The thread re-entered the runnable state as soon as its time period is elapsed. అంటే completed. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను స్లీప్ టీ అన్నాను కదా, స్లీప్ 10 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాను. సో ఈ రన్నింగ్లో ఉన్నది టీ స్లీప్ 10 మిల్లీ సెకండ్స్ అనగానే ఇది వర్క్ అయ్యేది ఆగిపోయి ఇక్కడ సస్పెండ్ మెథడ్లో ఉంటుంది. ఎప్పుడు వస్తుంది మళ్ళీ 10 మిల్లీ సెకండ్స్ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అది రన్నబుల్లోకి వచ్చి వెయిట్ చేస్తుంది. అప్పుడు దాని టైం రాగానే మళ్ళీ రన్నింగ్ అవుతుంది. అర్థమైందా? సో స్లీప్ మెథడ్ అంటే ఏం చేస్తుంది అంటే స్లీప్ మెథడ్ అనగానే వర్క్ అవుతున్న థ్రెడ్ వెళ్ళిపోయి పర్టికులర్ టైం పీరియడ్ ఏం చేస్తుంది, వెయిటింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అది అలా స్ట్రక్ అయిపోయి ఎప్పుడు వరకు, ఆ టైం స్లాట్ కంప్లీట్ అయ్యే వరకు. ఎప్పుడైతే టైం స్లాట్ కంప్లీట్ అవుతుందో అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ వర్క్ చేయటానికి రీఎంటర్ అయిపోయి దాని రన్నబుల్ స్టేట్లోకి వచ్చి టైం స్లాట్ కంప్లీట్ అవ్వగానే వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. దీన్ని స్లీప్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే
నోటిఫై మెథడ్ యూస్ చేసి కూడా సేమ్ అదే చేస్తాం. ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు అంటిల్ సమ్ ఈవెంట్ అకర్, దిస్ ఈజ్ డన్ యూజింగ్ ద వెయిట్ మెథడ్, ద థ్రెడ్ కెన్ బి షెడ్యూల్ టు రన్ అగైన్ యూజింగ్ ద నోటిఫై మెథడ్. సేమ్ ఇందాక సస్పెండ్ మెథడ్ చేస్తే థ్రెడ్ ఎలా సస్పెండ్ అయ్యి వెయిట్ చేస్తుందో, అలాగే ఇక్కడ వెయిట్ మెథడ్ యూస్ చేసినా కానీ ఆ థ్రెడ్ ఏం చేస్తుందంటే రన్నింగ్లోంచి వెళ్ళిపోయి రన్నబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అది వర్కింగ్లోకి రావాలి అంటే నోటిఫై మెథడ్ని ఇస్తేనే వర్కింగ్లోకి వస్తుంది. చూడండి అమ్మా, ఇక్కడ రన్నబుల్లో ఉంది, ఇది రాగానే నేనేం చేశాను, వెయిట్ అన్నాను. వెయిట్ అనగానే అటు వెళ్ళి సస్పెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ నోటిఫైడ్ అనే మెథడ్ ఇస్తానో అప్పుడు మళ్ళీ రన్నబుల్ స్టేట్లోకి వచ్చి రన్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ స్టేట్. ఈ బ్లాక్ స్టేట్నే ఏమంటాము అంటే, ఈ త్రీ ఉన్న వాటినే మనం ఏమంటాము అంటే బ్లాక్ స్టేట్ అంటాం. అంటే బ్లాక్ స్టేట్లో ఏమేమి ఉంటాయి అంటే సస్పెండ్, స్లీప్ అండ్ వెయిట్ మెథడ్. ఈ త్రీ మెథడ్స్ని యూజ్ చేసి రన్నింగ్ అవుతున్న థ్రెడ్ని రన్నబుల్ స్టేజ్లోకి పంపిస్తాను, అంటే అక్కడ వెయిట్. అవి మళ్ళీ వర్కింగ్లోకి ఎప్పుడు వస్తాయి అంటే స్లీప్ థ్రెడ్ అయితే కనుక దాని టైం స్లాట్ కంప్లీట్ అవ్వగానే రన్నింగ్లోకి వస్తుంది. వెయిట్ మెథడ్ అయితే కనుక నోటిఫై మెథడ్ని నేను మళ్ళీ కాల్ చేసినప్పుడే అది వర్కింగ్లోకి వస్తుంది. సస్పెండ్ మెథడ్ అయితే కనుక రెజ్యూమ్ అనే మెథడ్ నేను ఇచ్చినప్పుడే మళ్ళీ వర్కింగ్లోకి వస్తుంది అని చెప్తాను. ఈ త్రీని బ్లాక్ చేయటం, ఆ త్రీ థ్రెడ్స్ని వాటిని యూస్ చేసి బ్లాక్ చేస్తాం. ఆ టైం ఆ స్టేజ్ని ఏమంటామంటే బ్లాక్ స్టేజ్ అంటాం. చూడండి, ఈ థ్రెడ్ ఈజ్ సెట్ టు బి బ్లాక్డ్ వెన్ ఇట్ ఈస్ ప్రివెంటెడ్ ఫర్ entering into the runnable state and subsequently the running state. So em chestuna thread ane set up blocked ante adi run em chestundante it is prevented from entering into the runnable state and suspended the run subsequent to the running state. Adi edaithe block ayindo adi running lo unchi runnable lo ki velli malli complete ainaaga runnable nunchi running vastundi. This happens when the thread is suspended, sleep or wait in order to satisfy certain రిక్వైర్మెంట్స్. మనం ఎందుకోసం అయితే మనం వీటిని సస్పెండ్, వెయిట్ మెథడ్, స్లీప్ మెథడ్ యూస్ చేసి చేస్తామో ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత, ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అది రన్నింగ్లోకి వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ డెడ్ స్టేట్. నేను ఫస్ట్లోనే చెప్పాను, లైఫ్ సైకిల్ థ్రెడ్ అనేది లైఫ్ సైకిల్లో న్యూ బోర్న్ అవగానే మనం ఏం చేయొచ్చు అంటే ఆ థ్రెడ్ని డెడ్ చేయొచ్చు, లేదా థ్రెడ్ యొక్క లైఫ్ టైం అంతా అంటే దాని వర్క్ చేయాల్సింది అంతా కంప్లీట్ అయిపోయింది అంటే అది ఏమవుతుంది అంటే డెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్పాను. అవునా? సో దాన్ని ఏమంటాము అంటే డెడ్ స్టేట్ అంటాం. చూడండి, ఎవ్రీ థ్రెడ్ హ్యాస్ ఎ లైఫ్ సైకిల్. ఎ రన్నింగ్ థ్రెడ్ ఎండ్స్ ఇట్స్ లైఫ్ వెన్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఎగ్జిక్యూషన్ ఇట్ రన్ మెథడ్. ఇట్ ఈస్ న్యాచురల్ డెత్. ఓకేనా? సో ఎప్పుడైతే రన్ మెథడ్లో ఉన్న డేటా అంతా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసేస్తుందో, ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అంటే డెడ్ అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే న్యాచురల్ డెడ్ అంటారు, దాన్ని డెడ్ స్టేట్ అంటారు. ఈ డెడ్ స్టేట్లో మనం ఏమి యూజ్ అంటే స్టాప్ మెథడ్ యూస్ చేసి కూడా చెయ్యొచ్చు అని చెప్పి చెప్తాడు. ఆ స్టాప్ మెథడ్ యూస్ చేసి కనుక మనం డెడ్ చేస్తే అదేమవుతుంది అంటే ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ డెడ్, మనం కావాలని థ్రెడ్ని డెడ్ చేసినట్టు అవుతుంది. క్లియర్ గర్ల్స్? సో ఇప్పుడు ఈ సస్పెండ్ మెథడు, అలాగే ఈల్డ్, స్టాప్, స్లీప్ వీటన్నిటిని యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే లాస్ట్ రాసిన ప్రోగ్రామ్, లాస్ట్ వీడియోలో మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్ టైం స్లాట్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఆ థ్రెడ్స్ని ఆపేస్తున్నాను, ఆపి నెక్స్ట్ థ్రెడ్ని వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని యూజింగ్ థ్రెడ్ మెథడ్స్ ద్వారా నేను వర్క్ చేస్తున్నట్టు ఆ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ని ఈల్ మెథడ్, స్లీప్ మెథడ్, స్టాప్ మెథడ్ ఇవన్నీ ఇస్తే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ద థ్రెడ్ క్లాస్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ద థ్రెడ్. ఈ మన థ్రెడ్ క్లాస్ మెథడ్స్ ఏమైతే ఉన్నాయి వాటన్నిటిని ఒక థ్రెడ్ యొక్క బిహేవియర్ కంట్రోల్ చేయటానికి యూజ్ చేసాం. అవి ఏంటి అంటే చూడండి, వీ హ్యావ్ యూజ్డ్ ద మెథడ్ స్టార్ట్ అండ్ రన్ ఇన్ ప్రోగ్రామ్, ద యూజ్ ఆఫ్ ఈల్, స్లీప్, స్టాప్ మెథడ్స్. సో ఈ ప్రోగ్రామ్లో స్టార్ట్ టు రన్ అనేది ఎందుకు యూజ్, రన్ అనేది మన ప్రోగ్రామ్లో ఏమైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా అదంతా రన్ మెథడ్లో రాస్తాం. స్టార్ట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే రన్ మెథడ్ని ఇన్వోక్ చేయటం కోసం స్టార్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము. బట్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్లో ఏమి యూజ్ చేస్తున్నాము అంటే ఈల్డ్ మెథడ్, స్లీప్ మెథడ్, స్టాప్ మెథడ్ యూస్ చేస్తున్నాం. వీటేంటి అంటే ప్రోగ్రామ్ని బ్లాక్ చేయటం కోసం, పర్టికులర్ టైం బ్లాక్ చేయటం కోసం వీటిని యూస్ చేస్తున్నాం అని చెప్పి చెప్తాడు. చూడండి, సేమ్ ప్రోగ్రామ్, క్లాస్ ఏ, ఎక్స్టెండ్ థ్రెడ్, సేమ్ రాశారమ్మా వైడ్ రన్లో. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఈల్డ్, ఈల్డ్ అన్న అంటే ఈల్డ్ అంటే ఏం చెప్పాను, దానికి ఇవ్వాల్సిన టైంని వెనకాల వెయిట్ చేసే దానికి ఇచ్చేయమని అర్థం. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 1 అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ ఏం చేయమంటున్నాను, నెక్స్ట్ థ్రెడ్కి ఇచ్చేయమని చెప్తున్నాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని తర్వాత ప్రింట్ చేయమని చెప్పాను. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, క్లాస్ బిలో జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఈక్వల్ టు 5, జే లెస్ జే ప్లస్ ప్లస్ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని
థ్రెడ్ బి ఈక్వల్ టు జే ప్లస్ జే అని ఇచ్చేసి తర్వాత ఏం చేశాను, ఇఫ్ జే డబల్ ఈక్వల్ టు 3 అయితే కనుక స్టాప్ అంటే ఏం చెప్పాను, ఇప్పుడు బి థ్రెడ్ ని నేను బలవంతంగా డెడ్ చేసేస్తున్నా. ఎప్పుడు 3 జే ఈక్వల్ టు 3 రాగానే అదేమైపోవాలి, డెడ్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఎగ్జిట్ ఫ్రమ్ బి, లేదా అది ఇది జరగకపోతే కనుక ఎగ్జిట్ అవుతుంది. కానీ ఇది జరుగుతుంది, ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఇంకా ఉండదు, ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది. చూడండి, క్లాస్ సిలో ఏం రాశాను, పబ్లిక్ స్టాటిక్ వైట్, తర్వాత ఫర్ కే ఈక్వల్ టు 1, కే లెస్ దాన్ ఈక్వల్ టు 5, కే ప్లస్ ప్లస్ అని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ మొత్తం రాసి, ఇఫ్ కే డబుల్ ఈక్వల్ టు 1 అయితే అంట ట్రై స్లీప్ 1000, అంటే 1000 మిల్లీ సెకండ్స్ నేను ఏం చెప్తున్నాను, స్లీప్ అవ్వని చెప్తున్నాను. అంటే ఆ పర్టికులర్ కే సి థ్రెడ్ ఉంది కదా, దాన్ని 1000 మిల్లీ సెకండ్స్ స్లీప్ అయిపోమంటున్నాను. అయిన తర్వాత మిగిలిన డేటాను ప్రింట్ చేయమని చెప్పాను. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఎక్సెల్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. మెయిన్ క్లాస్ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్, ఏ థ్రెడ్ ఏ ఈక్వల్ టు న్యూ ఏ, బి థ్రెడ్ బి ఈక్వల్ టు న్యూ బి, సి థ్రెడ్ సి ఈక్వల్ టు న్యూ 3. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని స్టార్ట్ థ్రెడ్ ఏ, థ్రెడ్ ఏ స్టార్ట్ అయ్యింది, థ్రెడ్ ఏ డాట్ స్టార్ట్, తర్వాత థ్రెడ్ బి స్టార్ట్ అవుతుంది అంటే థ్రెడ్ బి డాట్ స్టార్ట్, నెక్స్ట్ సి థ్రెడ్ సి. చూడండి అవుట్పుట్ చూడండి, మీకు తెలుస్తుంది ఏ థ్రెడ్ స్టార్ట్ అయ్యింది, అలాగే బి థ్రెడ్ స్టార్ట్ అయ్యింది, సి థ్రెడ్. ఏ థ్రెడ్ స్టార్ట్ అయిపోగానే ఏమవ్వాలి లెక్క ప్రకారం, ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఐ ఈక్వల్ టు 1 అని ప్రింట్ చేయాలి. కానీ ఐ ఈక్వల్ టు 1 రాగానే ఏం చెప్పాను, ఈల్డ్ అన్నాను. అంటే ఏంటి, నెక్స్ట్ లైన్లో ఎవరున్నారో వాళ్ళని ప్రింట్ చేయండి అని చెప్పాను. నెక్స్ట్ లైన్లో ఎవరున్నారంటే మెయిన్ థ్రెడ్ ఉంది కాబట్టి ఏం చేసిందో చూడండి, అవుట్పుట్లో థ్రెడ్ స్టార్ట్ బి అని స్టార్ట్ సి అని చేసేసింది. ఓకేనా? నెక్స్ట్ ఏని ఈల్డ్ ఆపేశాను కదా, ఈల్డ్ మెథడ్ యూజ్ చేశా తర్వాత, అందుకని ఏం చేసింది, బి సి బి స్టార్ట్ చేయగానే బి థ్రెడ్ లైన్లోకి వచ్చేసింది. ఓకేనా? అంటే ఆల్రెడీ మెయిన్ థ్రెడ్ లైన్లో ఉన్న తర్వాత ఏ థ్రెడ్ లైన్లో ఉంది, ఏ తర్వాత మళ్ళీ మెయిన్ థ్రెడ్ ఉంది, మెయిన్ తర్వాత బి ఉంది. సో కాబట్టి ఏను ఆపేశాను కాబట్టి, ఏ తర్వాత మళ్ళీ మెయిన్ బీసీ మెయిన్ ఉన్నాయి కాబట్టి బీసీ ప్రింట్ చేసిన తర్వాత బి థ్రెడ్ వచ్చేసింది. చూడండి, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏ వర్కింగ్లోకి వచ్చి ఏ ఐ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 3 అని, ఇప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ థ్రెడ్ ఎండ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద మెయిన్ థ్రెడ్. ఓకేనా? నేను చెప్పాను కదా, దాని వర్క్ కంప్లీట్ అవ్వగానే ఆ థ్రెడ్ ఏమైపోతుందని చెప్పాను, డెడ్ అయిపోతుందని చెప్పాను. కాబట్టి మెయిన్ థ్రెడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ సి, ఫర్ కే ఈక్వల్ టు 1, 1 ప్రింట్ చేసిన తర్వాత కే ఈక్వల్ టు 2 ప్రింట్ చేయాలి. కానీ చూడండి ఏం చెప్పాను నేను, కే ఈక్వల్ టు 1 అయితే కనుక ప్రింట్ చేసిన తర్వాత కే ఈక్వల్ టు 1 అయితే స్లీప్ అయిపోమన్నాను. ఎంతసేపు, 1000 మిల్లీ సెకండ్స్, అంటే 1000 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఏం ప్రింట్ అవుతాయి, ఏనో బీనే ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు సి అయిన తర్వాత మళ్ళీ బ్రీ లైన్లో ఉంది కాబట్టి బి జే ఈక్వల్ టు 3 ప్రింట్ చేసింది. చేసిన తర్వాత 4 ప్రింట్ చేయాలి లెక్క ప్రకారం, ఎందుకంటే దాని టైం ఉంది. కానీ 3 దగ్గర ఏం చెప్పాను, స్టాప్ అయిపోమన్నానమ్మా. కాబట్టి బి థ్రెడ్ స్టాప్ అయిపోతుంది. అమ్మ ఇక్కడ అవుట్పుట్లో ఏలమ్మా ఇవి బీలు పండి. ఇప్పుడు నెక్స్ట్ ఐ ఏ కాబట్టి ఏం చేస్తుంది, 3 ఏ ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 5 అని ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ఏ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు ఎగ్జిట్ ఏ అయిపోయింది, బి ఏమో డెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు, సి ఉంది కాబట్టి మిగిలిన సి ఉన్న థ్రెడ్ 2, 3, 4, 5 అని చెప్పి అవి లైన్గా ప్రింట్ అవుతూ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసిన ప్రకారం ఇక్కడ 1 ఈల్డ్ అన్నాను కాబట్టి ఫస్ట్ది 1 ప్రింట్ చేయగా, ఇక్కడ 1 ప్రింట్ చేసే ముందే ఈల్డ్ అనేసాను కాబట్టి 1 కూడా ప్రింట్ చేయదు. థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, 1 కూడా ప్రింట్ అవ్వకుండా ఏం చేస్తుంది, అది రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేస్తుంది, మెయిన్ థ్రెడ్డే స్టార్ట్ బీసీ కూడా చేసేస్తుంది. చూడండి, బీసీని కూడా స్టార్ట్ చేసేసింది, తర్వాత బి కూడా వర్కింగ్లోకి వచ్చేసింది 1, 2. తర్వాత ఏ అనేది ఈల్డ్లోంచి బయటకు వచ్చి 1, 2ని ప్రింట్ చేసింది. ఈలోపు మెయిన్ థ్రెడ్ ఎండ్ అయిపోయింది, ఈలోపు సి స్టార్ట్ అయిపోయింది. సి స్టార్ట్ అయిన తర్వాత కే ఈక్వల్ టు 1 ప్రింట్ చేసింది. కే ఈక్వల్ టు 2 ప్రింట్ చేసేటప్పుడు నేను ఏం చెప్పాను, స్లీప్ అన్నాను. కాబట్టి ఏమైపోయింది, సి థ్రెడ్ 1000 మిల్లీ సెకండ్స్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బి థ్రెడ్ నెక్స్ట్లో ఉంది కాబట్టి బి జే ఈక్వల్ టు 3 చేసింది. బట్ తర్వాత లెక్క ప్రకారం బీనే ప్రింట్ చేయొచ్చు, 4, 5 చేసేయచ్చు. కానీ బీని ఏం చేసేసాను, స్టాప్ అన్నా, అంటే డెడ్ అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ ఏ ఏం చేసింది, 3ని, థ్రెడ్ ఏ 4ని, థ్రెడ్ ఏ 5ని. అమ్మ ఇక్కడ ఏలు, ఈ రెండు ఏలు. ఓకేనా? 3, 4, 5ని చేసి ఏని ప్రింట్ చేసింది. ఎందుకని, ఏనే ఏ థ్రెడ్డే వర్క్ అవుతుంది అంటే బి ఏమో డెడ్ అయిపోయింది, మెయిన్ థ్రెడ్ ఏమో కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది డెడ్ అయిపోయింది.
సీక్రెట్ ఏమో 1000 మిల్లీసెకండ్స్ ఎక్కడ ఉంది, స్లీపింగ్ లో ఉంది కాబట్టి ఈ లోపు ఫ్రీగా ఉంది కాబట్టి ఏ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రింట్ చేసేసుకుంది. 3, 4, 5 ఎగ్జిట్ ఫ్రమ్ ఏ థ్రెడ్ కూడా బయటకు వచ్చేసింది అంటే ఏమైపోయినట్టు ఏ థ్రెడ్ కూడా డెడ్ అయిపోయింది. ఇప్పుడు దాని 1000 మిల్లీసెకండ్స్ కంప్లీట్ అయింది కాబట్టి సీక్రెట్ వర్కింగ్ లోకి వచ్చి 2, 3, 4, 5 ఎగ్జిట్ ఫ్రమ్ సి అని చెప్పి ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదమ్మా, లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్ ఏమి లేదమ్మా. ఒక థ్రెడ్ బోర్న్ అయిన తర్వాత ఏ స్టేజెస్కి వెళ్తుంది అని చెప్పటాన్నే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్ అంటాం. ఓకేనా, ఇదిగో చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక థ్రెడ్ బోర్న్ అయిందంటే తర్వాత రన్నింగ్ అండ్ రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ రన్నింగ్ రన్నబుల్ స్టేట్లోది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేట్లోకి మనం మార్చగలము అంటే బై యూజింగ్ ఈల్డ్ మెథడ్ ద్వారా మార్చగలం. ఓకేనా, అలాగే ఈ రన్నింగ్ స్టేజ్ నుంచి ఎక్కడికి వేరే కాసేపు మనం థ్రెడ్ని బ్లాక్ చేయాలి అంటే సస్పెండ్ స్లీప్ వెయిట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది అంటే ఒక థ్రెడ్ యొక్క యాక్టివ్ థ్రెడ్ కంప్లీట్ అయింది అంటే ఆటోమేటిక్గా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. బ్లాక్లో ఉన్నదాన్ని కూడా మనం ఇంకా వర్క్ చేయకూడదు, డెడ్ చేయాలి అంటే స్టాప్ మెథడ్ యూస్ చేసి చేయొచ్చు. లేదా న్యూ బోర్న్ థ్రెడ్ అనే దాన్ని కూడా మనం డెడ్ స్టేట్లోకి పంపించాలి అంటే బై యూజింగ్ స్టాప్ మెథడ్ ద్వారా పంపిస్తాం. ఓకేనా, ఈ యాక్టివ్ థ్రెడ్ మాత్రం ఆటోమేటిక్గా దాని లైఫ్ టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తాడు. క్లియర్ కదా, చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇది 5 మార్క్స్ అడిగారు, 10 మార్క్స్ కూడా అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్. థ్రెడ్స్లో ఉన్న కాన్సెప్ట్ ప్రతిదీ ఇంపార్టెంట్. 4th యూనిట్లో ఉన్న ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు వీడియోస్ వినాలి. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.